ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. మనసులో గట్టిగా అనుకోవాలి కాని మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. వయస్సుతో ఎలాంటి సంబంధం లేదంటూ చదువుపై తనకున్న పట్టుదలని ఆసక్తిని తనదైన రీతిలో చాటి చెప్పిన ఈ బామ్మ కథ మనము విందామా? మేరి పండు చూడు, మేలిమయుండును, పట్ట విప్పి చూడు, పొరుగులుండు. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు? నేనా తల్లి, పద్యం పల్లె వేస్తున్నాను. ఇప్పుడు చదువుకుంటున్నావా? నీ ఏజ్ ఎంత? 100కి 4 తక్కువే మనవరాల. మరి ఇప్పుడెందుకు చదువుకుంటున్నావు? చిన్నప్పుడు ఎందుకు చదువుకోలేదు? చిన్నప్పుడు నాకు త్వరగా పెళ్లి చేశారే, అప్పట్లో మా అయ్య చదువుకోవడానికి పంపలేదు. మీరా చదువు అనగానే మొండికేస్తారు. నాకు చదువుకోవాలనిపించి చదువుకుంటున్నానే. ఓ, బాగా చదివావా? బాగా చదివానే. ఈరోజుతో నా కళ నెరవేరిపోతుంది. వావ్, సరే అమ్మమ్మా, ఆల్ ది బెస్ట్. అట్టే అట్టే, నేను పరీక్ష రాసేసి వస్తానే. అమ్మమ్మా, వచ్చేసావా? ఎగ్జామ్ ఎలా రాసావు? ఓ, అన్నీ రాశాను. ఇలానే 10వ తరగతి కూడా రాస్తే నా జన్మ ధన్యమేనే. అయితే నువ్వు 4th క్లాస్ పాస్ అయిపోయినట్టే. గ్రేట్ అమ్మమ్మా నువ్వు. ఇలా కాత్యాయని అమ్మ అనే 96 సంవత్సరాల బామ్మ 98% ఫోర్త్ క్లాస్ పాస్ అయింది. 10వ తరగతి పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని చెబుతోంది. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది కేరళలో.